సో మరొక గంటలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం. మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో గురువారం ప్రారంభం కాని అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ప్రభుత్వ ఉద్యోగ సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి, అంటే ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి వివిధ బిల్లులపై కూడా మంత్రివర్గం సమావేశం అయితే ఆమోదం తెలపనుంది. సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి కీలక అంశాల్లో చర్చించబోతున్నారు. సో మనకు 11 గంటలకు స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా మనకి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాలతో అయితే సమావేశం అయితే అవుతారని చెప్పేసి అర్థమైంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు ఒక్కటే మనకు పాస్ చేసినట్లయితే ఉద్యోగులతో మీటింగ్ అయితే అవ్వరన్నమాట. లేదు జీపీఎస్ అనేది దాన్ని ప్రయారిటీగా తీసుకుంటే కంపల్సరీ ముందుగా చర్చించిన తర్వాతే దాన్ని అయితే పూర్తి చేస్తామని చెప్తున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు.